గ్యాస్ సిలిండర్ ఒక ఆయుధంగా మారి జనాలను మెప్పించే సాధనంగా మారి నెమ్మదిగా నిరసన రగుల్చుతోంది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళల కోసం పెద్ద ఎత్తున బహుమతులు ఇవ్వడం మామూలే. ఈసారి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలాంటి బహుమతి ఇచ్చి ఆనందించింది. దీంతో ఎల్పిజి సిలిండర్లకు బాగా రాయితీ లభించి అక్కడ జనాలు ఎగిరిగంతేశారు. ఇటీవలి మధ్యప్రదేశ్ ప్రభుత్వ లాడ్లీ బహనా యోజన కింద 450 రూపాయలకు ఎల్పిజి సిలిండర్లను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్న 40 లక్షల మంది లాడ్లీ బహన్లకు నాన్ పిఎంయువైకి 450 చొప్పున డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. రక్షాబంధన్ను దృష్టిలో ఉంచుకుని బహనా యోజనకు 1250 సాధారణ సహాయంతో పాటు అదనంగా 250 రూపాయలు ఇచ్చారు. గత సంవత్సరం రక్షాబంధన్ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన 2వ టర్మ్లో ఎల్పిజి వినియోగదారులందరికీ 33 కోట్ల కనెక్షన్లు పెద్ద బహుమతిని ఇచ్చింది. దీని కింద ఎల్పిజి సిలిండర్పై ఒక్కో సిలిండర్పై 200 తగ్గింది. ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 1103 రూపాయల నుంచి 903 రూపాయలకి తగ్గింది. దీని తర్వాత మార్చి 8, 2024 మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించింది. ఈ విధంగా ఇప్పుడు ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర 803కి తగ్గింది. అదే సమయంలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో పథకం లబ్ధిదారులు ఇప్పుడు 503 రూపాయలకు సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే రక్షాబంధన్ లాంటి పండుగల సందర్భంగా ఇలాంటి అవకాశాలు ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుండని వినియోగదారులు కోరుతున్నారు. ఏది వచ్చినా సిలిండర్ తగ్గింపు ఒక ఆయుధంగా మారింది. ప్రభుత్వానికి కావలసిన రాష్ట్రాలకే ఈ అవకాశం ఇస్తోందని, ఎప్పుడూ దీనిపై నిరసన రేగి సిలిండర్ పేలడం ఖాయమని ఇతర రాష్ట్రాల వినియోగదారులు ఆవేశపడుతున్నారు.